మహబూబాబాద్ జిల్లా కొరవీ మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ప్రజాపోరు యాత్రకు భారీగా తరలివచ్చిన కార్యకర్తలు అధ్యక్షతను వహించిన జిల్లా కార్యదర్శి సుధాకర్ రెడ్డి బయ్యారం ఉక్కు మన హక్కు అనే నినాదంతో ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో ఆటపాటలతో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తూ యాత్ర కొనసాగించారు. బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చిన సమస్యలపై నిరుపేదలకు న్యాయం చేయడంలో ముందుంటామని ఉక్కలపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లు సుధాకర్ రెడ్డి, విజయసారథి భిక్షపతి జ్యోతి, కర్ణం రాజన్న తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా పొడు భూములకు సంబంధించినటువంటి అంశాలు. పొడు భూములు గత 9 సంవత్సరాలుగా సీఎం గారు నేనే వస్తా గుర్తు చేసుకుని కూర్చుంటా పరిష్కారం చేస్తామని అసెంబ్లీ సాక్షిగా అనేక ఇప్పటికే చాలా మందికి నోటీసులు వచ్చినాయి. మీకు రెగ్యులరైజ్ చేస్తాము, మీరు లక్షల రూపాయలు 20 లక్షలు మైపాద్ ప్రాంతంలో అనేక ప్రాంతాల లోపల మీకు రెగ్యులరైజ్ చేస్తాము, డబ్బులు కట్టండి అని చెప్పి ఈరోజు నోటీసులు వచ్చినాయి. ఇది చాలా దారుణం. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము వెంటనే ఆ నోటీసులు వాపసు తీసుకోవాలి, కానీ అది ఇంతవరకు అది అమల్లోకి రాలేదు. అది వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి మేము ఎంక్వైరీ చేయించండి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోండి. మీరు అంతేగాని ఇది ఏదో దాన్ని దాన్ని బయటికి తీయకుండా వాళ్ళని వీళ్ళు తిట్టడం, వీళ్ళని వాళ్ళని తిట్టడం ఇదే చెప్పడం జరిగింది. ఈరోజు వార్త దాంతోపాటు ఈ రాష్ట్రంలో కూడా అనేకమైనటువంటి సమస్యలు